కంటిన్యూస్ రివ్యూల పేరిట జరిపే సమావేశాల్లో వచ్చేస్తున్నాం అధికారం లేక వచ్చేస్తున్నాం అధికారం లేక వాళ్ళు ఒక పక్క అడుగుతూనే ఉన్నారు. ఎన్ని సీట్లు వస్తాయి సార్ అంటే అది చెప్పట్లేదంట. వచ్చేస్తున్నాం అధికారం లేక రాసి పెట్టుకోండి, నెక్స్ట్ దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అని ఓ పక్క చెప్తున్నారు. అలాగే దానికి సర్వేలు కూడా జోడించినట్టు వార్తల్లో చూస్తున్నాం. ఈ మధ్య వరుసగా సర్వేలు చేయించాము, అన్ని సర్వేల్లో కూడా మనమే అధికారం లేక వస్తున్నట్టుంది. కాబట్టి ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు, ఇంకా మనం చేయాల్సిన కౌంటింగ్ దగ్గర జాగ్రత్తగా ఉండండి అని లాంటి ఉపదేశాలు వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నారని ఒక ఫీలింగ్ ఇవ్వడానికి. ఇంకా కొనవూపురితో కొట్టుకుంటున్నాయి పొలిటికల్గా, ఇన్నాళ్ళు బాగా ఏరిగిరిపడిన ఆయన అనుకూల పత్రికలు మీడియా వాటికి కొంత ధైర్యం చెప్పడానికి ఉపయోగపడతపడవచ్చు, వాళ్ళకు కొంత తిండి ఇస్తున్నారు. దాంతో వాళ్ళు దాని నుంచి ఏదేదో రాసుకుంటూ పోతున్నందుకు దీనికి ఉపయోగపడే రకంగా ఈ సర్వేల గురించి ప్రస్తావిస్తున్నారు. ఆ సందర్భంలో నిజంగా 20 వరకు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు, చూస్తూ కూర్చోవచ్చు. కానీ కోట్లాది మంది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి ఉన్న అభిమానులు ఉన్నారు, న్యూట్రల్ వాళ్ళు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఛాన్స్ ఇచ్చి తిరగడమని డిసైడ్ చేసుకున్న ప్రజలందరూ కూడా కన్ఫ్యూజన్కు గురి కాకూడదని మేము బహిరంగంగా ఒక ఛాలెంజ్ టీడీపీకి చేస్తున్నాము, లేదా ఆయన అధినేత చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నాము. అయ్యా, మీరు చేయించుకున్న సర్వేలు 3-4 ఉంటే సరే, ఇప్పుడేదో మీకు ఎంబార్గో ఉందంటే 19th ఎప్పుడో వచ్చినప్పుడు మీ సర్వే మీకు అనుకూలంగా ఉండేవో ఎలాగో అందరికీ తెలిసినవే పెట్టేయండి. మా అంచనాలు ఏమైనా ఉంటే మేము పెడతాం, మా గురించి కొంచెం ఫేవరబుల్గానో లేకుంటే మీ గురించి క్రిటికల్గా ఉండే నిష్పాక్షికంగా ఉండే పత్రికల్లోనో మేము పెట్టిస్తాం, చూద్దాం ఎవరిది కరెక్ట్ అవుతుందో. అక్కడికి ఇంకా నేను చేసింది తప్పే అని మీరు రిజల్ట్ తర్వాత ఒప్పుకొని కేవలం నేను నుంచి ఇలాంటివే చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాను అంతే తప్ప దాంట్లో నేను చెప్పిన దాంట్లో నిజం ఉందని కాదు అని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మీరు మీకు నిజంగా ఇది ఉంటే మీరు రేపు 19th ఇప్పుడంటే సరే ఇది ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి పెట్టలేరనుకుంటే 19th మీరు సిద్ధమేనా, మేము కూడా సిద్ధమవుతాం. నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే నిజంగా మళ్ళీ చెప్తున్నాను, మా నాయకుడి వరకు పోలింగ్ అయిపోయినప్పుడు అది మీడియా అడిగితే చెప్పిన సందర్భం తప్ప ఎస్ కంఫర్టబుల్గా ల్యాండ్స్లైడ్ ఉండబోతోంది, మేము వస్తున్నామనే ధీమా. అది ఎవరైనా కోర్టు మీనోడే అందరూ తెలుస్తామనుకున్నట్టే ఎన్నికల్లో పోటీ చేసిన ఏ పార్టీ అయినా మేము వస్తామనుకునే ధీమా అది వ్యక్తం చేసినారనుకుంటే అందరితో క్లోజ్ చేశారు. తర్వాత రివ్యూ లాంటివి ఎవరైనా గమనిస్తే ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తర్వాత రివ్యూలు చేసుకుంటారు, ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయినాము, నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎట్లా కవర్ చేసుకోవాలి, అంతర్గత అంచనాలు వేసుకుంటే వేసుకోవచ్చు కానీ దానికి ఒక పటాటోప ప్రదర్శన చేసి మీ మొత్తం పిలిచి అందరినీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇచ్చేసి ఇంకోటి చేయాల్సిన పని అయితే చేయరు. రివ్యూలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చేసుకొని పలానా వాళ్ళు సరిగా చేయలేదు, పలానా అభ్యర్థులు సరిగా చేయలేదు అని చూసుకుంటారు. ఈయన ముందే ఆ కార్యక్రమం అంతా మొదలు పెట్టాడు, దానికి ఓ ప్రచారం, ఓ షెడ్యూలు, ఓ పెద్ద ఎత్తున కూదర కొట్టేసి చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ గమనించిన వాళ్లకు ఈసారి ఎన్నికల్లో క్లియర్గా ల్యాండ్స్లైడ్ మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతోంది అనేది స్పష్టమైన చిత్రం ఎమర్జ్ అయింది. ఈ విషయం మేము కాన్ఫిడెన్స్ తోనడమే కాదు, ఈరోజు నేషనల్ మీడియాలో ఎక్కడ కూడా ఇంతకుముందు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ చెప్తున్నా బాధ అనిపించినా ఎప్పుడు అనిపించింది, ఇంత పార్టీ పెట్టుకుని 67 సీట్లు గెలుచుకుని ఒకరన్నా వైఎస్ఆర్సీపీ అనేవాళ్ళు కాదు, జగన్ పార్టీ ఆ నేషనల్ మీడియా అయితే అసలు ఇది కాదు గుర్తించేది కాదు. వాళ్ళు ఎవరు మా అక్కడ చంద్రబాబు నాయుడు లాగా మేము కల్టివేట్ చేసుకున్న మిత్రులు ఎవరు లేరు, లేదు ముందు నుంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు నేషనల్ పిక్చర్ తీసుకొని దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ద క్లియర్ దిస్ వన్ పిక్చర్తో వాళ్ళు తీసుకొని వచ్చే ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాల తర్వాత కేంద్రంలో ఈ 4-5 మంది 6 కీలకమైన రోల్ పాత్ర పోషించబోతున్నారన్న ప్రాంతీయ పార్టీల అధినేతల్లో జగన్మోహన్ గారి రెడ్డి గారి బొమ్మ ప్రామినెంట్గా వస్తుందా రావట్లేదా, అంతకు మించిన క్లియర్ ఇది అక్కర్లేదు. వాళ్ళు చేసిన స్మాల్ శాంపులే కానీ ఎంపీలకు సంబంధించి అదే కౌంట్ అవుతుంది. అంతెందుకు మీ ఈనాడు గ్రూప్లో పెట్టుబడి పెట్టి ఈనాడు తీసుకున్న టేక్ ఓవర్ చేసిన న్యూస్ 18 వాళ్ళ దాంట్లో కూడా జస్ట్ ప్రీపోల్ ఒకరోజు ముందు చేసిన దాంట్లో క్లియర్గా దే కేమ్ అవుట్ విత్ దట్ స్టేట్మెంట్
ఏమని ఉంది వీళ్ళది? న్యూస్ 18, సిఎన్ఎన్ న్యూస్ 18 April 8th, జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్ సెట్ టు స్వీప్ ఆంధ్రప్రదేశ్. ఈయన ఎవరు ఆధ్వర్యంలో జరిగింది? ఈయన పేరు జక్కా జాకబ్ అనే ఆయన పేరు. మేము ఇదేమి చూపుకోవాల్సి వస్తుందంటే మన ఈయన చేసే రాద్ధాంతం, ఈయన చేసే వాటి ఒకళ్ళ రోజు చేసే ప్రదర్శనలు ఇవన్నీ చూస్తుంటే, అరే ఒక పిక్చర్ అయితే పోవాలి కదా, జనానికి చెప్పాలి కదా, అన్ని పత్రికలు అందరు చూడరు కదా, నేషనల్ ఛానల్స్ చూడరు కదా అని చెప్పాల్సి వస్తుంది. అండ్ ఈ దీనికి సంబంధించినంత వరకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆ తర్వాత వచ్చే వాటిలో కూడా ఒక్క పత్రిక బహుశా మీరు చూసింటారు, ఇక్కడ ఈ తెలుగులో ఉండేది, జగన్ గారి బొమ్మ తీసి చంద్రబాబు బొమ్మ పెట్టి ఈయన వీళ్ళు నేషనల్ దీంట్లో స్టేజ్ మీద మేజర్ రోల్ ప్లే చేస్తారని ఒక పత్రికలో పెట్టుకున్నారు తప్ప మిగిలిన జాతీయ పత్రికలన్నీ ఏది కానీ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారిని పెట్టి చేయట్లే. ఏది డిస్పైట్ ఆల్ హిస్ ఎఫర్ట్స్, ఆయన పోయి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నా, ఈ మధ్య వాళ్ళందరూ ఆల్ పార్టీ మీటింగ్ కూడా పిలుస్తున్నా అన్నాడు, ఒకరు రాలే, రాకపోయేసరికి అది క్యాన్సిల్ అయినట్టుంది. ఇవన్నీ చేస్తున్నా, వాళ్ళకి ఎంతో వాళ్ళకు అవసరమైన సహకారాలు ఏవో అందించి తద్వారా వాళ్ళ నుంచి గ్రూప్ ఫోటోలకు దిగేంతవరకు ఆయన సాధించుకోగలిగాడు. కానీ పొలిటికల్గా వాళ్ళని ఏదో కలుపుకుపోవడము, నేను లీడ్ చేస్తున్నా అని చెప్పడం మాత్రం ఎక్కడ చేయలేకపోతున్నాడు. చిత్రం అనిపిస్తుంది ఇంత ప్రయత్నం ఎందుకు? ఖచ్చితంగా 23వ తేదీ తెలుస్తుంది. నేను గతంలో కూడా అన్న 2014 ఎన్నికల్లో మీతో సహా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది, వచ్చేసినారు అనుకున్నప్పుడు కూడా ఫలితాలు దానికి పూర్తి విరుద్ధంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా దాన్ని స్వీకరించి మేము వినమ్రంగా స్వీకరిస్తున్నామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి రిజల్ట్ వచ్చిన 15 నిమిషాల్లో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా బాధ్యత నిర్వర్తిస్తామన్న ఆ మెచ్యూరిటీ, ఆ పరిపక్వత ఎందుకు ప్రదర్శించలేకపోతున్నారు? 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుకునే ఆయన రిటైర్మెంట్ అయిపోయింది, పోస్ట్ రిటైర్మెంట్ కూడా 10 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. రిటైర్మెంట్ అయిపోయినాక ఎవరికి లేని ప్రివిలేజ్ వచ్చి 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా బహుశా ఏ నియంతలు వాళ్ళకన్నా ఏదైనా సెట్ రూల్సో మోరల్సో అవి ఉంటాయి, అవి ఏమీ లేకుండా ఇష్టారాజ్యంగా దీన్ని రాష్ట్రాన్ని ఆడుకొని ఫుట్బాల్ ఆడుకొని ఇంకేం ఆనందంగా ఈ 40 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుని 23వ తేదీ వచ్చిన దీనిలతో మన ఫలితాలు చూసుకొని వాళ్ళ పొలిటికల్ పార్టీ అనేది మళ్ళీ 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు తను ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు, లేదా ఆయన నిజంగా ఆయన నమ్ముకున్నట్టు జనం ఇస్తే ఆనందంగా రూల్ చేసుకోవచ్చు. ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే ఈయనకు ఈరోజు కాదు, సంవత్సరం 2 ఏళ్ళ నుంచే ఇది మొదలైంది, ఇంకా కష్టం ఈసారి కష్టం రాలేనని చెప్పి 2 ఏళ్ళు కాదు అంతకుముందు నుంచే. అందుకోసమే ఫస్ట్ ఓఎస్ఆర్సీపీని ఎట్లా ఇది చేయాలి, పార్టీని చిన్న భిన్నం చేయాలనే ఉద్దేశంతో అడ్డగోలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ తర్వాత మొదలు పెట్టేసి అది దానివల్ల ఏం ఫలితం లేకపోయేసరికి ఎన్నికల దగ్గరకు వచ్చినప్పటి నుంచి బీజేపీ నుంచి బయటకు వచ్చినాక బీజేపీతో అంటకాగుతున్నారని అదేదో వేశారు, కేసీఆర్ నడిపిస్తున్నారు ఇంకోటి అన్నారు. లేని శత్రువులను క్రియేట్ తనే ఒకటి ఇమాజిన్ చేసుకొని వాళ్ళ మీద తిప్పుతూ వాళ్ళతో జగన్ గారిని కలుపుకుంటూ నేను ఒక్కనే ఆంధ్రప్రదేశ్ని సేవ్ చేస్తానని ఇష్యూస్కు, అసలు రాష్ట్రానికి, రాష్ట్ర సమస్యలకు, రాష్ట్ర బాగోగులకు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధం లేని నాన్ ఇష్యూస్ను ఇష్యూ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఈయనను పెద్ద హీరో కింద దాని నుంచి రాష్ట్రాన్ని బయటపడేసే శక్తి కింద తనను తాను చూపుకుంటూ ఎన్నికల వరకు లాక్కొచ్చారు. జనం అవేమీ నమ్మలేదు, పసుపు కుంకుమ ఏదో ఇచ్చాను అనుకుంటే దాన్ని లెక్కలేకేసుకోలేదు జనం. నువ్వు ఇన్నాళ్ళు ఇవన్నీ వడ్డీ లెక్కలేకేసుకుంటే ఇది ఒక దీనికి దాంట్లో 5% కూడా రాదని చీత్కరించి జనం నిన్ను రిజెక్ట్ చేశారు. చేశారు అని మేము అంటున్నాం, చేసేశారు అయిపోయింది. ఇప్పుడు పార్టీ ఇంకా రేపు ఎన్నికల తర్వాత టీడీపీ అనేది ఉండకూడదు అని ఎప్పుడైతే భయం మొదలైందో ఎట్లా పార్టీని గ్రిప్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాడని అనిపిస్తుంది. ఈ ఎక్సర్సైజ్లు ఆయన మాటల్లోనే 2 వస్తున్నాయి, ఒక పక్క ఇది అంటున్నాడు, ఇంకో పక్క కౌంటింగ్ అప్పుడు జాగ్రత్త అంటున్నాడు, ఇంకో పక్క ఇదే అంతం కాదు నెక్స్ట్ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయంటున్నాడు. అంటే ఎవరు డీలా పడద్దు, అందరు నా చుట్టూ ఉండండి, నేను అందరూ ఎవరు కదలవద్దు, అప్పుడు మన పార్టీ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నాడు. కానీ
టీడీపీ అనేది అయిపోయింది దాని చాప్టర్.